యోగా ఆకాశంలో దామిని అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన యోగా యామిని నేర్చుకోవాలనే ఉత్సాహం నిరూపించుకోవాలనే ఉబలాటం ఉంటే ఏది ఆటంకం కాదని నిరూపించింది విశాఖ గోపాలపట్నంకి చెందిన బోని యామిని అన్నీ అమర్చిపెట్టినా చదువుకోవడానికి సాకులు చూపే పెద్దింటి పిల్లలు ఈ యామినిని చూసి చాలా నేర్చుకోవాలి చదువుతో పాటు యోగాలో సైతం ప్రతిభ కనపరుస్తూ విజయ సోపానాలు అధిరోహిస్తున్న యామిని గురించి తెలుసుకుందామా సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ద్వితీయ సంవత్సరం బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న యామిని నిజంగా అందరికీ ఆహ్లాదాన్నిచ్చే చాందిని తండ్రి బోని సత్యనారాయణ కారు డ్రైవర్ తల్లి బుచ్చమ్మ గృహిణి ఆమెకు ఒక చెల్లి శశి యోగా పట్ల మక్కువతో పదో ఏట నుంచి సాధన చేసేది యామిని ఆమె ఆసక్తిని గమనించి యోగా శిక్షకులు గోపాలపట్నానికి చెందిన బండారు రామకృష్ణ యోగాసనాల్లో తర్ఫీదిచ్చి పోటీలకు కూడా పంపించేవారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఎన్నో బహుమానాలు సన్మానాలు స్వర్ణ వెండి కాంస్య పతకాలు సాధించింది ఈ యోగిని ఈ మధ్య కరోనా కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ యోగా పోటీలు నిర్వహించబడగా 40 దేశాలతో పాటు భారత్కి ప్రాతినిధ్యం వహిస్తూ 23వ ర్యాంకు కైవసం చేసుకుని దేశానికి కళాశాలకి గర్వకారణమై విజయపథంలో నిలిచింది యామిని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ అధ్యాపకులు ఆమెని ప్రశంసించారు ఆమె తనని ప్రోత్సహించిన గురువు రామకృష్ణ గారితో పాటు ప్రిన్సిపల్కి ఇతరులకి విద్యార్థులకి అధ్యాపకులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువులో యోగాలో మంచి ప్రతిభను కనపరుస్తున్న ఈ మేలైన మణి మరిన్ని విజయాలు కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థికంగా ఆమె చదువుకి తోడ్పాటును అందించే దాతలు ముందుకు వచ్చి యామినికి మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాం అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించడంపైనే తన గురి అని పేర్కొంటున్న యామిని భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడి తల్లిదండ్రులకి బాసటగా ఉండడమే తన ధ్యేయమని తెలిపింది యామిని కల నెరవేరాలని ఆమెకి మంచి భవిష్యత్తు అందాలని వైజాగ్ విజన్ తరఫు నుంచి మనందరం కూడా ఆమెని ఆశీర్వదిద్దాం ఆల్ ద బెస్ట్ యామిని నా పేరు యామిని బోని యామిని మా నాన్న పేరు సత్యనారాయణ కార్ డ్రైవర్ మా అమ్మ పేరు బుచ్చమ్మ హౌస్ వైఫ్ నేను 10th క్లాస్ వరకు బాపు విద్యానికేతన్లో చదువుకున్నాను ఇంటర్ నుంచి సెయింట్ జోసెఫ్లో చదువుతున్నాను ప్రెసెంట్ డిగ్రీ 2nd ఇయర్ సెయింట్ జోసెఫ్లో చదువుతున్నాను మా గురువు గారి పేరు బండారు రామకృష్ణ గారు గత 7 సంవత్సరాలుగా ఆయన దగ్గర నేను యోగా నేర్చుకుంటున్నాను జిల్లా ఉత్తరాంధ్ర రాష్ట్ర జాతీయ స్థాయిలో నేను చాలా బహుమతులు సాధించాను గోల్డ్ సిల్వర్ 10 వరకు సాధించాను ఇటు కోవిడ్ 19 ఆన్లైన్ యోగా కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా ఒలింపిక్ కాంపిటీషన్ జరిగింది అందులో 40 కంట్రీలు పార్టిసిపేట్ చేసి అందులో నాకు 23rd ప్లేస్ వచ్చింది అలా రావడానికి కారణం ముఖ్యంగా మా సార్ అలాగే మా కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ శశిలత మ్యామ్ కూడా చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తారు ఇలా గోల్డ్ మెడల్ సాధించాలని నా గమ్యం అది చేరుకుంటానని ఆశిస్తున్నాను ఈ విధంగా ఈ అవకాశం దొరికినందుకు ఇప్పటి వరకు యోగా నాకు నేర్పించిన సార్ బండారు రామకృష్ణ గారికి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నా పేరు బండారు రామకృష్ణ అండి నేను యోగా గత 10 సంవత్సరాల నుంచి నేను యోగా చెప్తున్నానండి చాలామంది పిల్లలు కూడా ట్రైన్ చేస్తున్నాను సో ఏంటంటే దగ్గర నేను ఒక 25-30 మంది దాకా పిల్లలు నా దగ్గర ఉన్నారండి దాంట్లో యామిని అనేటువంటి పాప ఏంటంటే చాలా ది బెస్ట్ అండి సో ఈ పాప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా గోల్డ్ మెడల్ సాధించకుండా రాదు అసలు కంపల్సరీగా గోల్డ్ మెడల్ సాధిస్తుంది పాప సో అలాగే ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే 40 కంట్రీస్ పాల్గొన్నాయండి దాంట్లో ఏంటంటే 23rd ర్యాంక్ సాధించింది సో దాన్ని సాధించడం వల్ల ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే
గోల్డ్ మెడల్ ఎలాగైనా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి అనేసి నా యొక్క దీంతో ఏంటంటే అమ్మాయి నేను ఆ విధంగా తయారు చేస్తున్నానండి. చాలామంది పిల్లల్ని తయారు చేస్తాను, చాలా మిగతా పిల్లలు కూడా అందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళ ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళు ఉన్నారండి. సో ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా పిల్లల్ని బాగా తీర్చిదిద్ది ఇంకా మంచి భవిష్యత్తులో తీసుకెళ్ళి దీన్ని వీళ్ళందరినీ కూడా తయారు చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఏంటంటే కొంచెం ఈ అమ్మాయి ఏంటంటే ఏకసంతగ్రహిలాగా ఏంటంటే ఏదైనా ఒకసారి ఆసనం చూసిందంటే దాన్ని కంటిన్యూగా చేయడానికి బాగా చేయడానికి ప్రయత్నిస్తుంది ఇంటి పరిస్థితుల్లో కూడాను. అలాగే గత 7 సంవత్సరాల నుంచి నా దగ్గర ట్రైన్ చేస్తున్నానండి, నేను 7 సంవత్సరాలు ట్రైన్ చేస్తున్నాను. సో అమ్మాయి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఉత్తరాంధ్ర లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా చాలా గోల్డ్ మెడల్ సాధించిందండి. సో ఏంటంటే తన యొక్క ఏమి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోని గోల్డ్ మెడల్ సాధించేద్దామని చెప్పేటువంటి తాపత్రయంతో ఉన్నదండి. ఎట్టి పరిస్థితులకి 100% సాధిస్తుంది నమ్మకం నాకు ఉన్నదండి యాజ్ ఎ గురువుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.